హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. తెల్లవారుజామునే మొదలైన వర్షం దాదాపు 3 గంటల పాటు ఆగకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతులో నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కుకట్పల్లి నుంచి హయత్ నగర్ వరకు నగరం అంతా ఎడతెరిపి లేని వాన కురిసింది. నేడు రేపు రాష్ట్రమంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా రోడ్లు జలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.